సో ఎస్ సాని గారు, ఇవాళ ఏసింక్రోనస్ అండ్ సింక్రోనస్ ఇన్ జావా స్క్రిప్ట్ టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ వీలైతే ఇఫ్ దెర్ ఇస్ టైమ్ విల్ మీకు ఇంకేదైనా టాపిక్ కావాలంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. సో నార్మలీ జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడ్ లాంగ్వేజ్ అంటారు. సింగిల్ థ్రెడ్ లాంగ్వేజ్ ఇన్ ది సెన్స్ ఏదైతే కోడ్ మనం రాస్తామో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ యూనో సింక్రోనస్ వేలో వెళ్తుంది. ఇఫ్ దెర్ ఇస్ ఒక ఆపరేషన్ అయినా టైం తీసుకుంటుంది అనుకోండి, అదంతా అయిపోయే దాకా వెయిట్ చేసి అప్పుడే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో దిస్ ఈస్ ఏ సింగిల్ థ్రెడ్ ఆపరేషన్. ఒక ఒక థ్రెడ్ ఏ ఉంటుంది నార్మలీ, అదే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది మీ కోడ్ ని లైన్ బై లైన్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బిగ్ ఆపరేషన్ ఇస్ హ్యాపెనింగ్, ఒక వైల్ లూప్ పెట్టారు, వైల్ లూప్ లో మీరు చెక్ చేస్తున్నారు 1000 టైమ్స్, ఒక 2000 టైమ్స్ రన్ చేస్తున్నారు వైల్ లూప్ ని. 2000 టైమ్స్ రన్ చేస్తున్నప్పుడు ఆ వైల్ లూప్ లో ఎంటర్ అయినప్పుడు మన థ్రెడ్ మన ఎగ్జిక్యూషన్ అనేది అది అయిపోయేంత వరకు అక్కడే ఉంటుంది. ఈవెన్ నెక్స్ట్ లైన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఎగ్జిక్యూషన్ అయిపోతున్నా గానీ స్టిల్ మన థ్రెడ్ అనేది అక్కడే ఉంటుంది. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఇస్ ఏ సింగిల్ థ్రెడ్ లాంగ్వేజ్. సో సింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటాం నార్మలీ, సింక్రోనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో కానీ మనము ఈ సింక్రోనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఏ సింక్రోనస్ బిహేవియర్ ని అచీవ్ చేయొచ్చు, ఏ సింక్రోనస్ బిహేవియర్ ని అచీవ్ చేయొచ్చు, ఎలా అచీవ్ చేయొచ్చు అంటే నార్మలీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సింక్రోనస్ బిహేవియర్ మనకి ఎటువంటి కేసెస్ లో యూస్ఫుల్ అవుతుంది. సో ఎటువంటి కేసెస్ లో యూస్ఫుల్ అవుతుంది అంటే మనకి ఏదైనా ఒక ఆపరేషన్ ప్యారలల్ గా రన్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఏ సింక్రోనస్ ప్రోగ్రామింగ్ వాడతాం. ఒక ఆపరేషన్ ప్యారలల్ గా రన్ చేయాలి, అండ్ ఆల్సో నీ కోడ్ యాస్ ఇస్ రన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ కోడ్ ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటుంది, మధ్యలో యు మేడ్ ఎ రిక్వెస్ట్ టు ది సర్వర్, సర్వర్ నుంచి డేటా నువ్వు తీసుకురావాలి అని అనుకుంటున్నావు. సో సర్వర్ నుంచి నువ్వు డేటా తీసుకొస్తున్నావు, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే యూ డోంట్ వాంట్ టు వెయిట్ ది అదర్ కోడ్. ఈ సర్వర్ డేటా మీద డిపెండ్ కానీ ఏదైతే లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుందో అది నువ్వు వెయిట్ చేయాలి అనుకోవట్లేదు, దాన్ని నువ్వు స్టాప్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఈ ఏసింక్రోనస్ ప్రోగ్రామింగ్ వాడి ఈ పర్టికులర్ ఆపరేషన్ ఏదైతే మనము సర్వర్ కి కాల్ చేసి డేటా తీసుకొస్తున్నామో దాన్ని ప్యారలల్ గా రన్ చేస్తాం. ఫైన్. సో ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ టైమ్ అవుట్ ఉంటుంది మనకి జావా స్క్రిప్ట్ లోపల, విచ్ ఇస్ అన్ ఏసింక్రోనస్ ఆపరేషన్. సో ఈ సెట్ టైమ్ అవుట్ లోపల ఓపెన్ ది కన్సోల్. దినేష్ యు డిడ్ షేర్ ఎనీ స్క్రీన్ ఓకే సారీ. ఇస్ ఇట్ విజిబుల్ నా? యా ఇట్స్ ఎస్. సో నార్మలీ సింక్రోనస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సూపర్. ఓకే, ఏ సింక్రోనస్ యాక్టివిటీస్ మనం అచీవ్ చేయొచ్చు జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ సెట్ టైమ్ అవుట్ తీసుకుందాం మనం, లెట్స్ జస్ట్ టేక్ సెట్ టైమ్ అవుట్ ఎగ్జాంపుల్. లెట్ నార్మల్ నో ఐ జస్ట్ రైట్ కన్సోల్ స్టేట్మెంట్స్, కన్సోల్ ప్రింట్, అండ్ నా దగ్గర ఇప్పుడు ఒక ఏ సింక్రోనస్ కోడ్ రాస్తున్నాను ఇక్కడ. ఐ జస్ట్ రైట్ దిస్ సెట్ టైమ్ అవుట్. సెట్ టైమ్ అవుట్ నేను ఒక సమ్ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఇచ్చాను, అండ్ ఐ జస్ట్ రైట్ కన్సోల్ డాట్ లాగ్. ఫంక్షన్
వచ్చినట్టు ఏమన్నా కూడా రాముడిని ఇష్టం వచ్చినట్టు కూడాడిన మహేష్ మ్యూట్ చేస్తారా? డిస్టర్బెన్సెస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ అనుకోతుంది. సో నార్మల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మనం కూడా ఈ కోర్స్ చూసినప్పుడు ప్రింట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 2 సెకండ్స్ ఆగి సెట్ టైమ్అవుట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ నెక్స్ట్ ఫంక్షన్ మనకి కాల్ అవుతుందని చెప్పి దిస్ ఇస్ ది నార్మల్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. బట్ ఈ సెట్ టైమ్అవుట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఇట్స్ ఏసింక్రోనస్ ఆపరేషన్ లా వర్క్ అవుతుంది. సో వెబ్ ఏపీఎస్ అని చెప్పి మన బ్రౌజర్లో కొన్ని ఉంటాయి. సో ఈ పర్టికులర్ కోడ్ ఏదైతే ఉందో ఈ సెట్ టైమ్అవుట్ అనేది ఆ పర్టికులర్ వెబ్ ఏపీఐ అనేది తీసుకొని రన్ చేస్తూ ఉంటుంది ప్యారలల్ గా. ఐ జస్ట్ షో యూ ఈ పర్టికులర్ కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూడండి. సో దిస్ ఇస్ ద లైన్ 1, ఇలా ఉంటుంది. తర్వాత దిస్ ఇస్ ద సెట్ టైమ్అవుట్, ఇలా ఉంటుంది. అండ్ తర్వాత దిస్ ఇస్ విత్ ది కన్సోల్ డాట్ లాగ్, ఇలా ఉంటుంది. ఓకే. సో జావా స్క్రిప్ట్ లో మనకి మన లైన్స్ ఆఫ్ కోడ్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక కాల్ స్టాక్ ఉంటుంది. దిస్ ఇస్ ది కాల్ స్టాక్. ఈ కాల్ స్టాక్ ఎలా ఉంటుంది అంటే నార్మల్లీ నీ కోడ్ అంతా ఈ కాల్ స్టాక్ లో తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. బేసిక్ థింగ్ మనం ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఫంక్షన్ కూడా తీసుకుందాం ఇక్కడ. లెట్స్ జస్ట్ క్రియేట్ వన్ మోర్ ఫంక్షన్. ఫంక్షన్ సమ్థింగ్ ఫంక్షన్ తీసుకొని డెమో. ఓకే గ్రేట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో ఆల్ దిస్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే రన్ చేస్తున్నామో లైన్ బై లైన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ అవుతుందో చూద్దాం. సో నార్మలీ ఇప్పుడు నేను ఈ కన్సోల్ ఆల్ దిస్ స్టేట్మెంట్స్ అన్ని మనకి ఒక అనానిమస్ ఫంక్షన్ లో వ్రాప్ అవుతాయి. అనానిమస్ ఫంక్షన్ లో వ్రాప్ అయ్యి అనానిమస్ ఫంక్షన్ మనకి ఈ కాల్ స్టాక్ లో యాడ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, ఈ ఫంక్షన్ ఏమిటి, ఒక అనానిమస్ ఫంక్షన్, నో నేమ్ ఉంటుంది. అనానిమస్ ఫంక్షన్ మనకి వ్రాప్ అయ్యి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా మనకి అనానిమస్ ఫంక్షన్ ఈ కాల్ స్టాక్ లో యాడ్ అయింది. ఓకే, ఫస్ట్ లైన్ చూస్తాం, కన్సోల్ డాట్ లాగ్ ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ కన్సోల్ ఉంటుంది, కన్సోల్ లోపల ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోయింది. సింపుల్ ప్రింట్. తర్వాత ఇక్కడ చూసినట్టయితే డెమో అని మనం కాల్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ డెమో అని కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ డెమో అనే ఫంక్షన్ కాల్ స్టాక్ లోకి యాడ్ అవుతుంది. ఇమ్మీడియట్లీ ఈ డెమో అనే ఫంక్షన్ కాల్ స్టాక్ లోకి యాడ్ అవుతుంది. సో ఈ డెమో అనే ఫంక్షన్ యాడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి నా కర్సర్ ఎక్కడుంది, ఇప్పుడు ఈ డెమో ఫంక్షన్ ఈ కన్సోల్ లో ఉంది. సో ఇప్పుడు నా కాల్ స్టాక్ లో టాప్ ఆఫ్ ది స్టాక్ లో ఏముంది, డెమో ఫంక్షన్. సో ఇప్పుడు డెమో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అనానిమస్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, కాల్ స్టాక్ లో అనానిమస్ ఫంక్షన్ ఒకటే ఉన్నప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ పైన టాప్ లో ఏది డెమో ఫంక్షన్ ఉంది కాబట్టి డెమో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డెమో ఫంక్షన్ లో ఏముంది, కన్సోల్ డాట్ లాగ్ డెమో ఉంది కాబట్టి అది జస్ట్ ప్రింట్ డెమో అయ్యింది. గ్రేట్. తర్వాత ఎప్పుడైతే ఈ సెట్ టైమ్అవుట్ ఫంక్షన్ ఆర్ సెట్ టైమ్అవుట్ థింగ్ జావా స్క్రిప్ట్ చూస్తుందో ఇమ్మీడియట్లీ ఒక వెబ్ ఏపీఐలో మనకి వెబ్ ఏపీఐస్ ఉంటాయి, దాని లోపల టైమర్ స్టార్ట్ అయిపోతుంది. టైమర్ స్టార్ట్ అయిపోయి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఇక్కడ వస్తుంది. ఫంక్షన్ ఈ ఫంక్షన్ కూడా పేరు లేదు, ఇట్స్ నార్మల్ అనానిమస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఇక్కడికి వస్తుంది, దాని టైమర్ స్టార్ట్ అవుతుంది. టైమర్ ఎంత పెట్టే మనం ఇక్కడ, యూ హావ్ గివెన్ 2 సెకండ్స్, 2 సెకండ్స్ టైమర్ ఇచ్చాం ఇక్కడ. సో 2 సెకండ్స్ టైమర్ ఇచ్చాం, టైమర్ రన్ అవుతుంది, టిక్లింగ్ అవుతుంది. బట్ ఈ ఫంక్షన్ అనేది కాల్ స్టాక్ లో లేదు, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు డెమో ఫంక్షన్ ఉంది నాది, డెమో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇమీడియట్లీ ఐ రిమూవ్ దిస్ ఫ్రమ్ ది కాల్ స్టాక్. తర్వాత సెట్ టైమ్అవుట్ వచ్చింది, సెట్ టైమ్అవుట్ నేను ఏం చేస్తాను, సపరేట్ గా వెబ్ ఏపీఐ హ్యాండిల్ చేస్తుంది. తర్వాత నా ఫంక్షన్ ఏముంది, అనానిమస్ ఫంక్షన్ లోపల నెక్స్ట్ ఫంక్షన్ ఉంది, అది కాల్ అయిపోతుంది. సో కన్సోల్ డాట్ లాగ్ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ అయింది. తర్వాత విల్ కాల్ దిస్ నెక్స్ట్ ఫంక్షన్.
గ్రేట్. సో ఇప్పుడు అయిపోయింది, నా కాల్ స్టాక్ అయిపోయింది, నా కాల్ స్టాక్ అనానమస్ ఫంక్షన్ కూడా అయిపోయింది, ఆబ్వియస్ దిస్ థింగ్స్ డన్. తర్వాత 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫంక్షన్ మనం ఇక్కడ 2 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పామో ఆ ఫంక్షన్ ఇప్పుడు నాకు కాల్ స్టాక్లోకి వస్తుంది. కాల్ స్టాక్లోకి వచ్చి దెన్ ఈ ఫంక్షన్లో ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్లో ఏముంది, టైమ్అవుట్ ఫంక్షన్ అని చెప్పి కాల్ అవుతుంది. Dinesh, a very simple doubt I have here. See, Okay. you said it's a synchronous call and it will execute line by line, right? So the first line of code what we have written is function demo and console log of demo, right? First Sorry, line. console log print. Okay, that will print anyway. So okay, after that, so will the function demo executes or it will skip and it will go to the demo function and it will call the demo? ఓకే, మీరు ఏం అడుగుతున్నారు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేకపోతే ఇక్కడికి వెళ్తుందా అడుగుతున్నారా? ఎగ్జాక్ట్లీ, ఆర్ ట్వైస్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఫస్ట్ డెమో ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ డెమోని కాల్ చేసాము అని? లేదు లేదు, ఓకే, ఫస్ట్ డెమో ఫంక్షన్ కాల్ చేస్తాం. నార్మల్లీ దిస్ ఇస్ ఎ ఫంక్షన్, ఓకే, ఇది ఫంక్షన్ డిక్లరేషన్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కమెంట్ చేశాను అనుకోండి, దిస్ వోంట్ ఎగ్జిక్యూట్, ఇది ఓన్లీ డిక్లేర్ చేసాం ఫంక్షన్ ఉందని చెప్పి. సో బిఫోర్ ఎనీథింగ్, నార్మల్లీ జావాస్క్రిప్ట్ కోడ్ మనము కంపైల్ చేసేటప్పుడు ఇవన్నీ యాడ్ అయిపోతాయి ముందే మన కంపైలర్లో, తర్వాత ఒక్కొక్కటి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే ఈ పర్టికులర్ లైన్ చూస్తుందో అప్పుడే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. బిఫోర్ దిస్ ఇది ఎగ్జిక్యూషన్ అవ్వదు. అవుతుందా? ఓకే, అదేనా మీ డౌట్? అదే, అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. దిస్ వాంట్ ఎగ్జిక్యూట్, ఇఫ్ వి కమెంట్ దిస్ లైన్ దిస్ వాంట్ ఎగ్జిక్యూట్. ఫంక్షన్ డిక్లేర్, ఫంక్షన్ మాత్రం ఉంటుంది మన ఆ కంపైల్ అయిన కోడ్ లో, ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ ఉంటుంది, లోపల ఉండే కోడ్ అంతా ఉంటుంది. ఈ పర్టికులర్ లైన్ ఆ ఫంక్షన్ ని కాల్ స్టాక్ లో తీసుకొస్తుంది, సో దట్ ఈ లోపల ఉండే థింగ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, అప్పుడు రన్ అవుతాయి, అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాను, ఎస్, ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత ఈ ఫంక్షన్ ఏదైతే మనం ఇక్కడ వెబ్ ఏపీఐ లో మనం రన్ చేస్తున్నామో ప్యారలలీ, అది మనకి కాల్ స్టాక్ లో యాడ్ అవుతుంది, మనకి ప్రింట్ అయిపోయింది. గ్రేట్. బట్ ఇక్కడ ఒక చిన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, నీ సెట్ టైమ్అవుట్ కరెక్ట్ గా 2 సెకండ్స్ తర్వాత వస్తుందని గ్యారంటీ లేదు ఇక్కడ. ఫస్ట్ థింగ్, 2 సెకండ్స్ కాదు, అది ఒక 10 సెకండ్స్ పట్టచ్చు, 100 సెకండ్స్ పట్టచ్చు. నువ్వు మెన్షన్ చేసిన 2 సెకండ్స్ లోనే కరెక్ట్ గా నీకు ఇంటర్సెప్ట్ అయ్యి నీ కోడ్ ని బ్రే మధ్యలో ఇంటర్సెప్ట్ అయ్యి అది ప్రింట్ చేయదు. సో నార్మల్లీ సెట్ టైమ్అవుట్ లో ఉండే ఈ ఫంక్షన్, వెబ్ ఏపీఐ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, నీ కాల్ స్టాక్ ఎంప్టీ ఉంటేనే ఆ సెట్ టైమ్అవుట్ కి మనం పంపించిన కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నీ కాల్ స్టాక్ అనేది ఎంప్టీ ఉండాలి, అప్పుడే ఈ 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత నీ కాల్ స్టాక్ ఎంప్టీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఎంటీ ఉంటేనే ఈ ఫంక్షన్ తీసుకొస్తుంది. ఒకవేళ నీ కాల్ స్టాక్ ఎంటీ లేదు, వేరే లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే మనకు అది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఐ జస్ట్ యూనో ఈ సెట్ టైమ్అవుట్ తర్వాత నేను ఒక పెద్ద ఆపరేషన్ పెడతాను ఇక్కడ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వైల్ యూనో ఐ జస్ట్ క్రియేట్ ఎ లూప్ హియర్, లైక్ ఐ ఈక్వల్ టు 0 వైల్ ఐ లెస్ దెన్ సమ్ 1000 ఆర్ 1000 ఇచ్చాను. స్టిల్ ఆల్సో వోంట్ టేక్ మచ్ టైమ్. సింపుల్ వైల్ లూప్ ఉంది ఇక్కడ, ఫైన్. సో ఇప్పుడు ఈ లైన్ వచ్చింది, ప్రింట్ అనే లైన్ వచ్చింది ఇక్కడ, దిస్ విల్ కన్సోల్ ది ప్రింట్. అండ్ తర్వాత డెమో ఫంక్షన్ ఉంది, ఇట్స్ డిక్లరేషన్. తర్వాత ఎప్పుడైతే ఈ పర్టికులర్ కాల్ చూస్తామో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఫంక్షన్ వచ్చింది. అనానమస్ ఫంక్షన్ వ్రాప్ అయిన తర్వాత డెమో ఫంక్షన్ వస్తుంది మనకి ఇక్కడ. డెమో ఫంక్షన్ లో మనం ఏం చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ డెమో ప్రింట్ అయిపోయింది. సో డెమో ఫంక్షన్ అయిపోయింది, సో ఇది కాల్ స్టాక్ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సెట్ టైమ్అవుట్ మనం చూడగానే, సెట్ టైమ్అవుట్ మనకి పర్టికులర్ లైన్ లో చూడగానే, సెట్ టైమ్అవుట్ అనేది సపరేట్ గా వెబ్ ఏపీఐలో ఎగ్జిక్యూట్ అయితే ఉంటుంది. టైమర్ స్టార్ట్ అయింది 2 సెకండ్స్, దెన్ మనం ఈ వైల్ లూప్ లోపలికి వస్తాం మనం. సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్, వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటికి ఈ వైల్ లూప్ ఐ వాల్యూ 500 ఉన్నప్పుడు నా 2 సెకండ్స్ అయిపోయింది, లెట్ జస్ట్ అస్యూమ్.
టూ సెకండ్స్ అయిపోయింది బట్ స్టిల్ నా ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే నా కాల్ స్టాక్ లోపల ఆల్రెడీ ఒక ఫంక్షన్ నేను రన్ చేస్తున్నాను కాబట్టి అది మధ్యలో ఇంటర్సెప్ట్ చేయదు. ఈవెన్ దో టూ సెకండ్స్ అయిపోయినా కానీ అది కరెక్ట్గా టూ సెకండ్స్ వర్క్ అవ్వదు. డిపెండ్స్ అపాన్ యువర్ కోడ్, నీ కోడ్లో కింద ఎంత టైం తీసుకుంటుంది. ఏం లేదు నీ సెట్ టైమౌట్ తర్వాత ఏం లేదు అనుకుంటే ఇట్ వర్క్స్. బట్ నీ సెట్ టైమౌట్ తర్వాత కూడా ఒక పెద్ద ఆపరేషన్ చేస్తున్నావు నువ్వు, సమ్ అదర్ బిగ్ ఆపరేషన్స్ యువర్ రన్నింగ్ అన్నప్పుడు నీ కాల్ స్టాక్లో ఈ అనానమస్ ఫంక్షన్ అనేది ఇంకా అలానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయి నీ అనానమస్ ఫంక్షన్ అనేది రిమూవ్ అయిపోతుందో దిస్ థింగ్, అప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనకు కాల్ అవుతుంది. రిమూవ్ అయిపోతుందో అప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనకి ఈ కాల్ స్టాక్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, ఈ కాల్ స్టాక్ ఎంప్టీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది ఎవ్రీ టైం. ఎంప్టీ అయిన నెక్స్ట్ సెకండ్ దిస్ ఫంక్షన్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈవెంట్ లూప్ అనేది ఒకటి ఉంటుంది. ఈవెంట్ లూప్ అనేది ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా నీ కాల్ స్టాక్ని మానిటర్ చేస్తుంది. ఎప్పుడైతే నీ కాల్ స్టాక్ అనేది ఎంప్టీ అవుతుందో, ఎప్పుడైతే నీ కాల్ స్టాక్ అనేది ఎంప్టీ అవుతుందో అప్పుడు ఈ పర్టికులర్ సెట్ టైమౌట్లో ఉండే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని తీసుకొచ్చి మనం ఈ కాల్ స్టాక్లో పెట్టి రన్ చేస్తాం. సో సెట్ టైమౌట్లో మనం మెన్షన్ చేసే ఆ పర్టికులర్ టైం ఏదైతే ఉందో దట్ డజంట్ మీన్ టూ సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుందని కాదు. బెస్ట్ కేసులో మనకి ఒక్కొక్కసారి నీ కోడ్ ఇంకా పెద్దగా ఎగ్జిక్యూట్ అవుతుంది, దిస్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, సెట్ టైమౌట్ ఉంది ఇక్కడ ఏసింక్రోనస్ ఆపరేషన్ అండ్ ఆల్సో సెట్ ఇంటర్వెల్ తీసుకోండి, ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి మనకి. ఏసింక్రోనస్ ఆపరేషన్ అంటే ఇప్పుడు నీ కోడ్ ఇక్కడ లైన్ వల్ల ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ ఈ పీస్ ఆఫ్ కోడ్ చూసినప్పుడు, ఈ సెట్ టైమౌట్ అనేది ఏదైతే చూసినప్పుడు సపరేట్గా బ్రౌజర్లో ఉండే మనకు ప్రొవైడ్ చేసే వెబ్ ఏపీఐస్ ఉంటాయి, అవి హ్యాండిల్ చేస్తాయి. బై ది టైం నీ కాల్ స్టాక్లో ఉండే తర్వాత పార్ట్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. మొత్తం ఎంప్టీ అయిపోయిన తర్వాత నీ కాల్ స్టాక్ ఈ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది నీ కాల్ స్టాక్లోకి వచ్చి కాల్ అవుతుంది. సో దిస్ ఇస్ నార్మల్ సింక్రోనస్ అండ్ ఏసింక్రోనస్ నీ ప్రోగ్రామ్లోకి ఎలా యాడ్ చేయాలని చెప్పి దిస్ ఇస్ ద నార్మల్ థింగ్. ఇది అర్థమైందా, ఈ పాయింట్ అర్థమైందా అందరికి? Got it. Got it. Just check the participants. Great. So, this is one thing. ఇది ఏసింక్రోనస్ సెట్ టైమౌట్ అనేది చేసేది. ఆల్సో ఎగ్జిక్యూట్ దిస్ థింగ్. సో దిస్ ఈస్ నార్మల్ ఏసింక్రోనస్ థింగ్ ఆపరేషన్. ఇక్కడ తర్వాత మనకి ఏసింక్రోనస్ ఆపరేషన్ ఏముంటుంది, ప్రామిసెస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో నార్మల్లీ ప్రామిసెస్ అందరు ఏమంటారు, ఇట్స్ ఏసింక్రోనస్ ఆపరేషన్ అంట. సో థింగ్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ రైట్ ది ప్రామిస్. ఇప్పుడు నేను నార్మల్గా నా ప్రామిస్ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను, లెట్ మై ప్రామిస్ ఉంటూ జావాస్క్రిప్ట్లో మనకి క్లాసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో క్లాసెస్ అంటే ఏం లేదు, సింటాక్టిక్ షుగర్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో డిఫరెంట్ వే ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ వే ఆఫ్ రైటింగ్ యువర్ కోడ్. నార్మల్గా క్లాసెస్తో చేసే ఎవ్రీథింగ్ మనం ఫంక్షన్స్తో కూడా చేయొచ్చు, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో కూడా చేయొచ్చు. ప్రోటోటైపికల్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి మనకు కాన్సెప్ట్ ఉంటుంది, ఆల్ ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లాసెస్లో మనకి ఇన్హెరిటెన్స్ అని ఎలా అయితే ఉంటుందో, ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఇంకో క్లాస్లో మనం ఎక్స్టెండ్ చేసుకొని ఎలా అయితే మనం యూస్ చేసుకుంటామో, ఫంక్షన్స్ని కూడా మనము పేరెంట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, చైల్డ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సో పేరెంట్ ఫంక్షన్లో ఉన్న క్లాసెస్ అన్ని మనము చైల్డ్ ఫంక్షన్స్లో క్రియేట్ చేసేటప్పుడు మనం యూస్ చేయొచ్చు. ప్రోటోటైపుల్ ఇన్హెరిటెన్స్ ఇవన్నీ ఉంటాయి మన జావాస్క్రిప్ట్లో. సో వాట్ ఎవర్ క్లాసెస్లో చేయగలిగిన ఎవ్రీథింగ్ మనం జావాస్క్రిప్ట్లో ఫంక్షన్స్తో అచీవ్ చేయొచ్చు. ఓకే డన్. ఇప్పుడు ఒక ప్రామిస్ క్రియేట్ చేద్దాం. నార్మల్లీ ప్రామిసెస్ అంటే ఏంటంటే జావాస్క్రిప్ట్లో సింపుల్గా చెప్పాలంటే, ప్రామిస్ ఈజ్ అ బిహేవియర్ ఇన్ విచ్ యూ హ్యావ్ టూ థింగ్స్.
resolve and reject, and also pending. Promise is a behavior in which you have three things: pending, resolve and reject. So ee behavior ane change aitu untundi on time. Initially nidi promise anedi ante oka request edha chesinappudu aledha edha code nu promise ki ichinappudu initially adi pending state lo untundi. Depends upon conditions manam provide chesedi. Either nu pampichina call back function resolve ayin avochu, reject ayin avochu. So ee promise ki nu em pampistha ante oka call back function pampistha. సింపుల్ గా చెప్పాలంటే ఒక క్లాస్ కి నువ్వు కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపిస్తున్నావు. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కొన్ని కండిషన్స్ వల్ల ఇట్ రిజెక్ట్ అయిన అవ్వచ్చు, రిజాల్వ్ అయిన అవ్వచ్చు, అంటే ఎగ్జిక్యూట్ అవ్వచ్చు లేకపోతే రిజెక్ట్ కూడా అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ కండిషన్, నీ కోడ్ ఏదైతే రాస్తావో. ఒకవేళ టైం తీసుకుంటుంది అనుకోండి, నీ నువ్వు పంపించిన కాల్ బ్యాక్ ఎగ్జిక్యూట్ చేయడానికి టైం తీసుకుంటుంది అనుకోండి, దెన్ నీ ప్రామిస్ అనేది రిటర్న్ చేసే స్టేట్ ఏంటంటే పెండింగ్ స్టేట్. బికాస్ నీ కోడ్ అనేది టైం తీసుకుంటుంది కాబట్టి అది ఇమీడియట్లీ నెక్స్ట్ లైన్స్కి వెళ్ళాలి కాబట్టి పెండింగ్ స్టేట్ రిటర్న్ చేసేసి నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే నీది అయిపోతుందో, నీ ఎగ్జిక్యూషన్ అయిపోతుందో, రిజాల్వ్ అవుతుందో, అప్పుడు మనము దాన్ని ద నెక్స్ట్ మూమెంట్ మనం ఇంకొక కోడ్ రాసి మనం చెక్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు లైక్ నార్మల్ ఒక ప్రామిస్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దెన్ కాల్ దిస్ ప్రామిస్ వి పాస్ హియర్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల విల్ పాస్ టూ మోర్ థింగ్స్ హియర్. ఒకటి ఏంటిదంటే రిజాల్వ్, ఇంకోటి ఏంటిదంటే రిజెక్ట్. ఇవి కూడా ఫంక్షన్స్. ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పంపించాను అండ్ తర్వాత రిజాల్వ్ అండ్ ఏదైతే ఉందో, రిజెక్ట్ అనేది ఏదైతే ఉందో, ఇది కూడా ఫంక్షన్స్. ఓకే, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు నేమ్ అనేది, డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఒక కండిషన్ రాస్తాను. ఇప్పుడు ఇఫ్ ఇఫ్ 5 > 10, ఓకే, అదర్వైజ్ ఐల్ జస్ట్ మేక్ సంథింగ్ విచ్ ఇస్ ట్రూ. 10 > 5, సింపుల్ కండిషన్. ఐల్ రిజాల్వ్ అంటే నా ప్రామిస్ ని సక్సెస్ చేస్తాను నేను. రిజాల్వ్ ఇట్స్ అ ఫంక్షన్, నేను చెప్పాను ఫంక్షన్. ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ పాస్ ది థింగ్, నాట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ గ్రేటర్, ఏదైనా పాస్ చేయొచ్చు. జస్ట్ పాస్ ఎస్ ఓకే. ఎల్స్, ఎల్స్ కండిషన్ లో మనం ఏం చేయొచ్చు, కెన్ కాల్ దిస్ రిజెక్ట్. ప్రింట్ నో, సింపుల్ థింగ్. సో ఇట్స్ ఇప్పుడు ఇది క్లాస్. ఇది ఈ క్లాస్ లో నేను ఏం చేస్తానంటే కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నాను, ప్రామిస్ అనే కన్స్ట్రక్టర్ ని. ఐ పాస్ ది కాల్ బ్యాక్. ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఏంటంటే ఒక ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తాను. ఈ కాల్ బ్యాక్ ఏంటంటే టూ ఇన్పుట్స్ తీసుకుంటుంది, రిజాల్వ్ అండ్ రిజెక్ట్, అవి కూడా ఫంక్షన్స్. సో బేస్డ్ ఆన్ నీ కండిషన్ ఏదైతే నువ్వు రాస్తావో నీ ఫంక్షన్ లో, నువ్వు రిజాల్వ్ అయిన చేయొచ్చు, రిజెక్ట్ అయిన చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రిజాల్వ్ లో పంపించే డేటా హ్యాస్ స్టాటిక్ ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒక డేటాబేస్ కి ఫెచ్ చేయొచ్చు, ఆ ఫెచ్ రిక్వెస్ట్ సక్సెస్ అయిన తర్వాత ఆ డేటా సర్వర్ నీకు రిటర్న్ చేసిన డేటాని నువ్వు రిజాల్వ్ లో పాస్ చేయొచ్చు. సీ, డజంట్ మీన్ నువ్వు ఓన్లీ స్టాటిక్ కి పాస్ చేయాలని చెప్పి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఫెచ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. సారీ, ఇక్కడ నేను ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ లో నేను సమ్ ఫెచ్ ఆపరేషన్ కూడా చేసి సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఆ డేటాని తీసుకొచ్చి, ఆ డేటా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ సక్సెస్ ఇచ్చింది నాకు, సక్సెస్ ఇచ్చిన తర్వాత ఆ డేటా నేను రిజాల్వ్ లో పంపించచ్చు. సో రిజాల్వ్ లో నేను స్టాటిక్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్సో ఫెచ్ ఫ్రమ్ సర్వర్ అండ్ బ్రింగ్ డేటా హియర్. తర్వాత ఒకవేళ డేటా లేదు, ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వచ్చింది, మనం ఇఫ్ కండిషన్స్ పెట్టి రిజాల్వ్ ఆర్ రిజెక్ట్ మనం ట్రిగర్ చేయొచ్చు. గ్రేట్. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ప్రామిస్ లో మనం ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు, వెన్ ఐ క్లిక్ ఎంటర్ హియర్, నేను ఇక్కడ ఏం చేస్తానంటే కింద జస్ట్ ఓకే, రిజాల్వ్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, మనం నేమింగ్స్ వేరేది వాడాం ఇక్కడ. వి హావ్ యూజ్డ్ R-E-S. We have created the promise ఇక్కడ చూడండి. డన్, ఫైన్. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ మై ప్రామిస్ అని చేస్తాను. ఏమొస్తుంది తెలుసా? కన్సోల్ డాట్ లాగ్ మై ప్రామిస్ అని చేస్తే యూ విల్ డైరెక్ట్లీ గెట్ రిజాల్వ్ అనే థింగ్ వస్తుంది మనకి. ఓకే,
జస్ట్ సెకండ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ మై ప్రామిస్ ఇక్కడ చేశాను అనుకోండి, అవుట్పుట్ మీరు గెస్ చేస్తారు ఎవరైనా ఏమొస్తుందో. అవుట్పుట్ విల్ బి ప్రామిస్, ఆబ్జెక్ట్ వస్తుంది ఆబ్వియస్లీ, ఫుల్ఫిల్డ్ వస్తుంది మనకి, ప్రామిస్ రిజల్ట్ కూడా వచ్చింది. సో ఇది మై ప్రామిస్, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇది క్లాసెస్ నీకు ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, క్లాసెస్ తో నువ్వు న్యూ కీవర్డ్ వాడి కన్స్ట్రక్ట్ కాల్ చేసావంటే ఆబ్వియస్లీ ఇట్ రిటర్న్స్ అన్ ఆబ్జెక్ట్. గ్రేట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఈ పర్టికులర్ రిజల్ట్ అనేది కావాలి. రిజల్ట్ కాల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానిలో పంపించిన అవుట్పుట్ నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా యూజ్ చేస్తానంటే, మై ప్రామిస్ డాట్ దెన్ వాడతాను. మై ప్రామిస్ డాట్ దెన్ వాడి జస్ట్ లాగ్ ది వాల్యూ. ఎల్యూడియస్ కుల్ అంటే ఇక్కడ చూడండి, నా ప్రామిస్ ఇక్కడ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇంత మూమెంట్ ఈ కోడ్ నేను రన్ చేయగానే నా ప్రామిస్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసాము, ఇట్ రిటర్న్ అనే ఆబ్జెక్ట్ నేను దీన్ని స్టోర్ చేస్తున్నాను మై ప్రామిస్ లో. ఫుల్ఫిల్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఫుల్ఫిల్డ్ అయిన ప్రామిస్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, ఫుల్ఫిల్డ్ అయిపోయింది కదా, దెన్ ఏం చేయాలి నువ్వు? ఫుల్ఫిల్డ్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఫుల్ఫిల్డ్ అయ్యి నీకు రిజల్ట్ పాస్ చేసింది. ఏ రిజల్ట్? అది ఎస్ అని ఒక అవుట్పుట్ నీకు పాస్ చేస్తుంది రిజల్ట్ అని చెప్పి. నువ్వు దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఆ పర్టికులర్ ఏదైతే పాస్ చేస్తున్నావు అని రిజాల్వ్ అనే ఫంక్షన్ నుంచి, ఆ రిజాల్వ్ అనే ఫంక్షన్ ఏదైతే పాస్ చేస్తున్నావు అది నువ్వు ఈ డాట్ దెన్ ఫంక్షన్ లో కాల్ చేస్తున్నావు. డాట్ దెన్ ఫంక్షన్ లో నువ్వు ఇక్కడ యూజ్ చేసుకుంటున్నావు. సింపుల్ గా చెప్పాలంటే, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇక్కడ ఏదైతే మనం పాస్ చేస్తున్నామో అదే ఈ రిజాల్వ్. ఇక్కడ మనం ఎస్ అని పాస్ చేస్తున్నాం, అదే ఎస్ వాల్యూ మనకి ఇక్కడ వ్యాల్ అనే వేరియబుల్ వస్తుంది, మనం దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఈ లోపల ఇంటర్నల్ లాజిక్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను. పాలిఫిల్స్ అంటాం, ప్రామిసెస్ యొక్క ఇంటర్నల్ కోడ్, ఇంటర్నల్ లాజిక్ మనం నేర్చుకోవచ్చు. దట్ ఇస్ నాట్ కాంప్లికేటెడ్ క్లాసెస్ కాన్సెప్ట్ వస్తే మనం కూడా ఒక క్లాస్ క్రియేట్ చేసి వాటి లోపల కూడా మనం మెథడ్స్ క్రియేట్ చేయొచ్చు, డాట్ దెన్ డాట్ క్యాచ్ అనేది. సో మీకు ఇంకా బెటర్ గా అండర్స్టాండ్ అవుతుంది ఎలా పనిచేస్తుందని చెప్పి. బట్ ఇక్కడ ఏంటంటే, నార్మలీ ఈ ప్రామిసెస్ లో ఈ రిజాల్వ్ అనే ఫంక్షన్ ఏదైతే ఇక్కడ ఉందో, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఇక్కడ ఉందో, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నట్టు ఇక్కడ. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో మనం ఏదైతే ఇప్పుడు మనం వ్యాల్ తీసుకుంటున్నామో, ఈ రిజాల్వ్ లో మనం పంపించి ఈ థింగ్ ఏదైతే డేటా ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ వస్తుంది. నార్మల్ ఇక్కడ ఏంటంటే, ప్రామిస్ నువ్వు రాసావు, రిజాల్వ్ చేసావు, దెన్ ఫంక్షన్ ని కాల్ చేస్తాను రిజాల్వ్ అయిపోయిన తర్వాత. దెన్ ఫంక్షన్ కాల్ చేసి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో నువ్వు వాల్యూ అనేది తీసుకుంటావు. ఓకే, ఒకవేళ నీ ప్రామిస్ ఇది ఒకవేళ ఫుల్ఫిల్ అయితే, రిజాల్వ్ అయితే, నీ కండిషన్ ట్రూ అయ్యి, ఒకవేళ నీ ప్రామిస్ రిజెక్ట్ అయితే, అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, విల్ జస్ట్ యూస్ క్యాచ్ ఆపరేటర్ హియర్. క్యాచ్ ఆపరేటర్ యూస్ చేస్తావు ఇక్కడ. సో క్యాచ్ ఆపరేటర్ ఇక్కడ నువ్వు రిజెక్ట్ ఏదైతే ఇక్కడ పంపించావు, నో అనేది పంపించావు, ఆ రిజెక్ట్ లో పంపించిన నో అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి మన కన్సోల్ డాట్ లాగ్ పర్టికులర్ వాల్యూ మనకి పాస్ చేస్తే మనకు వస్తుంది. ఆబ్వియస్లీ మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు ఇప్పుడు, బికాస్ నేను దాన్ని ట్రిగరే చేయలేదు. ఆ ఫంక్షన్ ని క్యాచ్ అనే ఫంక్షన్ లోపల పాస్ చేసి కాల్ బ్యాక్ అనేది ట్రిగరే అవ్వదు. ఎందుకంటే సీ దిస్ థింగ్, రిజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఒకవేళ నా ప్రామిస్ కోడ్ అనేది నో దినేష్, యాక్చువల్లీ సి యు వాట్ యు హావ్ డన్ బిఫోర్ లైక్ మై ప్రామిస్ డాట్ దెన్ దెన్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్, దట్ మీన్స్ రైట్.
సో వై వి నీడ్ టు రైట్ క్యాచ్ సెపరేట్లీ టు ఫైండ్ ద రిజెక్ట్ వాల్యూ. సీ హియర్ ఐ నో ద రిజెక్ట్ వాల్యూ, హియర్ ఐ నో ద యాక్చువల్ కండిషన్, సో ఐ నో వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో. సో యూజువల్ గా వెన్ దెర్ ఇస్ అ హ్యూజ్ ఫంక్షన్ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో, రైట్? ఐడియల్లీ అప్పుడు మనము డాట్ దెన్ డాట్ క్యాచ్ రెండు యాడ్ చేయొచ్చు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ కండిషన్స్ తెలుసు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ డాట్ దెన్ డాట్ క్యాచ్ ఒకేసారి యాడ్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక్కడ మనకు తెలుసు మనకి అది ఏం రిజెక్ట్ చేస్తారు, వెదర్ ఇట్ ఈ పర్టికులర్ ప్రామిస్ అనేది రిజెక్ట్ చేస్తుంది మనకి ఐడియా ఉంది కాబట్టి ఎదర్ దెన్ ఏదర్ క్యాచ్ చూస్ చేయొచ్చు. ఒకవేళ కొన్ని సినారియోస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ okay, so in the same function can you change that greater than to less than and try to execute my promise dot then? Okay, so okay. So ippudu meer em adutunnaru, my promise promise dot then what it will return? Execute avadu then anadi aa lopulu unde console meer edaithe raasaru adu run avadu. మన డైరెక్ట్ రిజెక్ట్ అయిపోయింది, మనం దీన్ని హ్యాండిల్ చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ థింగ్ రాస్తే డాట్ దెన్ అండ్ డాట్ క్యాచ్ we can change this thing. If dot then అనేది కూడా ప్రామిస్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది, అందుకనే మనం మళ్ళీ డాట్ ఆపరేటర్ వాడి క్యాచ్ ని కాల్ చేయొచ్చు. సో మనం మనకి అవుట్ తెలీదు వెదర్ ఇట్ విల్ బి రిజల్ట్ రిజాల్వ్ అవుతుందో రిజెక్ట్ అవుతుందో తెలియని కేసులో వి యూస్ బోత్ దెన్ అండ్ క్యాచ్. ఒకవేళ రిజాల్వ్ అయితే దెన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజెక్ట్ అయితే క్యాచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈ బేసిక్ ప్రామిస్ లో ఏదైతే ఉందో వి నో ది అవుట్పుట్. ఇక్కడ ఇది రిటర్న్ ఏ రిటర్న్ చేస్తుందో మనకు తెలుసు, అందుకని నేను సపరేట్ గా దెన్ అండ్ సపరేట్ గా క్యాచ్ యూజ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెచ్ ఫంక్షన్ వాడామనుకోండి, ఫెచ్ అవుట్పుట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఫెచ్ థింగ్. ఎప్పుడైతే ఈ ఫెచ్ ఫంక్షన్ ని కాల్ చేస్తామో ఈ ఫెచ్ ఫంక్షన్ ఇంటర్నల్ గా కూడా అది ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. సో ప్రామిస్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫెచ్ ఫంక్షన్ అనేది ఏదో ఫెయిల్ అయిన అవ్వచ్చు, సక్సెస్ అయిన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇది టైం టేకింగ్ ఆపరేషన్ ఇక్కడ ఫెచ్ ఫంక్షన్ అని చెప్పి. సో మనం ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్ అని పెట్టామనుకోండి, ఇమీడియట్లీ ఈ ఫెచ్ ఫంక్షన్ అనేది ఇక్కడ నేను ఏం చెప్పాను, నేను మీకు ఇచ్చే ఏసింక్రోనస్ ఆపరేషన్, ఇట్ టేక్స్ టైమ్ టు ఎగ్జిక్యూట్. బట్ లైన్ నెక్స్ట్ అనేది మీరు ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, నెక్స్ట్ లైన్ అనేది వెయిట్ చేయదు. సో ఇది టైం పడుతుంది కదా ఎగ్జిక్యూట్ చేయడానికి, నెక్స్ట్ లైన్ వెయిట్ చేయదు కదా. అప్పుడు ఇమీడియట్లీ నువ్వు కన్సోల్ డాట్ లాగ్ రెస్పాన్స్ అని ప్రింట్ చేస్తే నీకు పెండింగ్ స్టేట్ వస్తుంది ప్రామిస్ది, డన్. తర్వాత రిజల్ట్ డాట్ దెన్ అనే ఫంక్షన్ మనం యూస్ చేసాం అనుకోండి, దెన్ అనే ఫంక్షన్ ట్రిగర్ అవ్వదు ఇమీడియట్లీ. యూస్ మనం ఇప్పుడు నార్మల్గా ఇలా రాస్తాం కన్సోల్ డాట్ లాగ్ వాల్యూ రిజల్ట్ అనేది ఇక్కడ రాస్తాం, అండ్ తర్వాత దెన్ తర్వాత క్యాచ్. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లైన్ ఉంది అనుకుందాం, కన్సోల్ సి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. సో ఇమీడియట్లీ ఈ లైన్ చూడగానే ఫెచ్ ఆపరేషన్ జరుగుతుంది, సర్వర్ కి మనము కనెక్ట్ అవుతాం, సర్వర్ కి కనెక్ట్ అయ్యి మనం డేటాని ఫెచ్ చేస్తాం, రైట్? అది టైం తీసుకుంటుంది ఆబ్వియస్లీ, టైం టేకింగ్ ఆపరేషన్. అండ్ మనకు తెలియదు అది రిజాల్వ్ అవుతుందో రిజెక్ట్ అవుతుందో. సో ఈ టైం టేకింగ్ ఆపరేషన్ కాబట్టి ఈ లైన్ దగ్గర జావాస్క్రిప్ట్ అనేది వెయిట్ చేయకుండా ఇమీడియట్లీ నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. గ్రేట్. నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే రెస్పాన్స్ లో మనకి పెండింగ్ అనే స్టేట్ వస్తుంది. ఓకే, రెస్పాన్స్ లో మనకి పెండింగ్ స్టేట్ వస్తుంది. తర్వాత రెస్పాన్స్ డాట్ దెన్ రెస్పాన్స్ డాట్ క్యాచ్ ఉంది కదా,
దిస్ వోంట్ రన్, ఇది ఇప్పుడే కాల్ అవ్వదు, ఎందుకంటే ఫెచ్ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది, తెలియదు మనకి రిజాల్వ్ రిజెక్ట్ అని చెప్పి. ఇవి జస్ట్ మనం డిక్లేర్ చేసాం అంతే, తర్వాత రెస్పాన్స్ డాట్ దెన్ అండ్ కాల్ చేశాను. బట్ ఈ లోపల ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ చూసారా, ఇది ఇంకా ట్రిగర్ అవ్వలేదు. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇంకా ట్రిగర్ అవ్వలేదు, ఈ పర్టికులర్ ఈ ఫంక్షన్ కూడా ఇంకా ట్రిగర్ అవ్వలేదు. నెక్స్ట్ లైన్ ఇది ఉంది సార్, రన్ అనేది ఏదైతే ఉందో ఇది రన్ అయిపోతుంది, ఈ కన్సోల్ లాగ్ అనేది రన్ అయిపోతుంది, నీ కాల్ స్టాక్ అనేది చెక్ చేస్తుండే. ఇప్పుడు నీ పోయి నీ దగ్గర ఇంకా పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ వైల్ సంథింగ్ 2000-3000 టైమ్స్ నువ్వు రన్ చేస్తావు అనుకోండి లూప్, నీ ప్రామిస్ రిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా ఈ వైల్ లూప్ అనేది కంప్లీట్ అవ్వాలి, ఎందుకంటే నీ కాల్ స్టాక్ అనేది ఈ వైల్ లూప్ తోనే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా నీ అనానమస్ ఫంక్షన్ లో ఈ వైల్ లూప్ ఉంది కాబట్టి దిస్ ఇస్ స్టిల్ ఎగ్జిక్యూటింగ్. నీ ఫెచ్ ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు ఈ పర్టికులర్ డాట్ దెన్ ఫంక్షన్ ఈ కాల్ బ్యాక్ ఉంది చూసారా, ఇది ట్రిగర్ అవుతుంది. బట్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడ వెయిట్ చేస్తుంది, ఇది వెయిట్ చేస్తుంది, ఇది ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫెచ్ అయిపోయిన ఇమీడియట్లీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, దిస్ విల్ వెయిట్. ఇది వెయిట్ చేసి ఈ ఈవెంట్ లూప్ చెక్ చేస్తుంది ఈ పర్టికులర్ కాల్ స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా అని చెప్పి. ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఇక్కడ వెయిట్ చేస్తుందో, దిస్ థింగ్ విల్ కమ్ హియర్, ఈ డాట్ దెన్ లో పాస్ చేసిన కాల్ బ్యాక్ ఏదైతే ఉందో. ఓకే, రావట్లేదు, సెలెక్ట్ అవ్వట్లేదు. సో దిస్ విల్ కమ్ హియర్, ఇది ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఒకవేళ అది క్యాష్ ఎగ్జిక్యూట్ చేస్తే క్యాష్ అనేది నీకు ఇక్కడ వెయిట్ చేస్తుంది. మనకు ఒక మైక్రో టాస్క్ క్యూస్ అండ్ యునో సమాధానం ఉంటుంది, మైక్రో అండ్ ఇంకొకటి ఉంటుంది, టూ క్యూస్ ఉంటాయి. సో టూ క్యూస్ లో మనకి ఫెచ్ ప్రామిస్ అనేవి ఒక క్యూలో యాడ్ అవుతుంది, ఈ సెట్ టైమ్ అవుట్ ఆపరేషన్స్ సెట్ ఇంటర్వెల్ ఆపరేషన్స్ అనేవి ఇంకొక క్యూలో యాడ్ అవుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ రెండు వెయిట్ చేస్తున్నాయి, నా సెట్ టైమ్ అవుట్ లో ఉండే ఫంక్షన్ కూడా వెయిట్ చేస్తుంది, టైం అయిపోయింది, నా ఫంక్షన్ ఫెచ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ప్రామిస్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది కూడా వెయిట్ చేస్తుంది ఒక రెండు క్యూస్ లో ఉన్నప్పుడు అనుకున్నప్పుడు, మన ఈవెంట్ లో ఏం చేస్తుంది అంటే ప్రామిస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి రెండు వెయిట్ చేస్తున్నాయి, ప్రామిస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కాల్ స్టాక్ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత ఈ కాల్ స్టాక్ ఎంప్టీ అయిపోయిన తర్వాత దెన్ యువర్ సెట్ టైమ్ అవుట్ లో ఉండే కాల్ బ్యాక్ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. క్యూ పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, మైక్రో క్యూ అండ్ ఇంకో క్యూ పేరు ఉంటుంది, జస్ట్ అప్డేట్ దట్, మైక్రో క్యూ ఉంటుంది ఇంకొక క్యూ పేరు ఉంటుంది, ఆ క్యూస్ లో ఇవి యాడ్ అవుతాయి, ఏవైతే మనం కాల్ బ్యాక్స్ ఇక్కడ మనకు ఉంటుందో ఇక్కడ ఆల్ దీస్ థింగ్స్ అనేవి ఆ క్యూ లో ఉంటుంది ఇక్కడ. సో ప్రామిస్ అనేది ఈ పర్టికులర్ క్యూ లో యాడ్ అవుతుంది ఇక్కడ, సెట్ టైమ్ అవుట్ ఏదైనా ఆపరేషన్ ఉంటే ఆ సెట్ టైమ్ అవుట్ ఆపరేషన్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెట్ టైమ్ అవుట్ ఆపరేషన్ ఇక్కడ యాడ్ అయింది కదా, ఇక్కడ ప్రామిస్ యాడ్ అయింది, రెండు వెయిట్ చేస్తున్నాయి కాల్ స్టాక్ ఎప్పుడైతే ఎంటీ అవుతుందో ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో కాల్ స్టాక్ ఎంటీ అయిపోయిన మూమెంటే ఈ రెండింటి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈవెంట్ లూప్ ప్రామిస్ కి ఇస్తుంది, సో ప్రామిస్ అనేది ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇది అయిపోయిన తర్వాత సెట్ టైమ్ అవుట్ లోనే కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇక్కడ. సో ప్రామిస్ లో థింగ్స్ ఉంటాయి, నువ్వు స్టాటిక్ ప్రామిస్ కూడా రాయచ్చు, అంటే టైం టేకింగ్ లేకుండా నార్మల్లీ నువ్వు ఒక ప్రామిస్ క్రియేట్ చేసి నువ్వు రిజాల్వ్ రిజెక్ట్ అనేది నువ్వు అచీవ్ చేయొచ్చు డాట్ దెన్ డాట్ వాడి, నీకు అది ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది, బై ది ఫోర్త్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇక్కడే. బట్ ఎప్పుడైతే టైం తీసుకుంటుందో, నీ ప్రామిస్ అనేది పెండింగ్ స్టేట్ ఉందో, ఇక్కడ నీది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, రిజాల్వ్ రిజెక్ట్ అనేది రెండు కాల్ అవ్వలేదు, సో నీకు ఈ డాట్ దెన్ డాట్ క్యాష్ అనేది అప్పటికి రన్ అవ్వదు, సో దిస్ విల్ వెయిట్. ఇది ఇక్కడ ఇక్కడ డాట్ దెన్ ఫంక్షన్ ని కాల్ చేశాం కానీ దీని లోపల ఉండే కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం కాల్ చేయలేదు. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ కన్సోల్ డాట్ లాగర్ అనేది రన్ అయిపోతుంది, ఎప్పుడైతే మనము ప్రామిస్ అనేది రిజాల్వ్ అవుతుందో ఆ రిజాల్వ్ మనం కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ట్రిగర్ అవుతుంది, ఈ ఫంక్షన్ ట్రిగర్ అయినప్పుడు నీ కాల్ స్టాక్ ఎంప్టీ ఉంటే దిస్ విల్ ఇమీడియట్లీ లాగ్ ది కన్సోల్, ఒకవేళ నీ కాల్ స్టాక్ ఎంప్టీ లేకపోతే దిస్ విల్ వెయిట్, ఇది వెయిట్ చేస్తుంది మైక్రో క్యూలో మ్యాక్రో క్యూలో వెయిట్ చేస్తుంది, వెయిట్ చేసి కాల్ స్టాక్ ఎంప్టీ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఫంక్షన్ ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. క్లియర్? దిస్ మైట్ బి కన్ఫ్యూజింగ్ ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ కొత్త అయితే, బట్ యు నో
మనం ఒకసారి లైవ్ కోడ్ ఏదైనా రాసిన తర్వాత ఫెచ్ ఫంక్షన్ నిజంగా మన సర్వర్ కి ఏదైనా ఫెచ్ చేస్తే ఇట్ విల్ బి మోర్ క్లియర్ ఫర్ యూ. క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్వామి గారు అండ్ మహేష్? ఎస్, సో నాకు కూడా ఆఫీస్లో మెసేజ్ వస్తున్నాయి 10:30 అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు అడగచ్చు, అదర్వైజ్ దిస్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది సెషన్. కోర్స్ రిలేటెడ్ కానీ ఇంకేమైనా కాన్సెప్ట్ ఏమి కవర్ చేస్తామో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే అడగచ్చు. Your explanation is really good. You are trying to maybe in the practical coding, if we start, I think it will be a little more clear. Yes. And the data structures also you are covering in the JavaScript. Okay. I'll let you know by EOD. I'll see. Yeah, no issues. మీరు ఆలోచించుకోండి, మీరు యూనో మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వినండి, ఎక్స్ప్లోర్ చేయండి, బెస్ట్ తీసుకోండి. మీకు అవుట్పుట్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి అయితే మీకు అది ప్రొవైడ్ అవుతుందో అది బెస్ట్ తీసుకోండి. ఓకే, సో దిస్ విల్ బి ది లాస్ట్ డెమో సెషన్ అండ్ మండే నుంచి ఒకవేళ ఎవరైతే జాయిన్ అవుతారో ఐ విల్ బి యాడింగ్ దెమ్. ఒకవేళ మీరు ఇంకొక థింగ్ ఏంటంటే శ్రావణి గారు, మీకు ఈ HTML CSS యూనో దిస్ బేసిక్ థింగ్స్ వద్దు, నాకు డైరెక్ట్ గా అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ నుంచి స్టార్ట్, అదర్వైజ్ జావా స్క్రిప్ట్ నుంచి స్టార్ట్ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ డేటా స్ట్రక్చర్ అండ్ రియాక్ట్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే, we already have a batch running. Our batch ki HTML CSS ayipoyindi. I just JavaScript basics I will complete chesesanu. Valiki intermediate level ki velthunnanu JavaScript ki. So mimmalni aa batch lo add chestam. Ok vela meeru you know if you feel HTML CSS ledu anukunte. Yeah yeah. What's the timings of that batch? Adi morning 8th ki start aitundi. Okay, so how much is that one? Advanced JavaScript and React. అది కరెక్ట్ గా నాకు ఐడియా లేదు కోర్స్ ఫీజ్ అది. ఓకే, ప్రాబబ్లీ ఎంతే ఉంటుంది, ఒక 3000 తగ్గుతుంది, 12000. ఓకే, 12000 ఉంటుంది. అక్కడ ఏంటంటే 8 వీక్స్ ఆఫ్ కోర్స్ అది. సో 2 వీక్స్ HTML CSS మీ స్కిప్ చేసేస్తే 2 మంత్స్ ఆఫ్ కోర్స్, సో 1 మంత్ JS అండ్ 1 మంత్ React. ఓకే, ఎగ్జాక్ట్లీ at which level you are there? ఇప్పుడు కరెక్ట్ గా నేను జావా స్క్రిప్ట్ లో వాళ్ళకి అరే మెథడ్ చెప్తున్నాను, ఫిల్టర్, మ్యాప్ అండ్ రిడ్యూస్. బేసిక్ లోనే ఉంది, ఫంక్షన్స్ కవర్ చేశాను. ఫంక్షన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, అనానమస్ ఫంక్షన్, ఆరో ఫంక్షన్స్, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్, ఇవన్నీ కవర్ చేశాను. ఐ జస్ట్ స్టార్టెడ్ ఆల్ దీస్ మెథడ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఎలా యూస్ చేస్తాం, సార్టింగ్ ఆల్రెడీ ఎలా రాయాలి, సర్చింగ్ ఆల్రెడీ ఎలా రాయాలి జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ద్వారా అని చెప్పి స్టార్ట్ చేశాను నేను. But that is advanced JavaScript, no? Data structures, sorting and all those, right? అది చి జస్ట్ నిన్ననే స్టార్ట్ చేశాను, మీకు రికార్డింగ్స్ ఉంటాయి, అది మళ్ళీ నేను యూనో మీరు జాయిన్ అయితే ఐ కెన్ జస్ట్ రివైజ్ ఇట్ అగైన్, మళ్ళీ చెప్తాను నేను, దట్ డజంట్ బాదర్ మీ యాక్చువల్లీ. 2 డేస్ కాబట్టి ఐ కెన్ కవర్ ఇట్, మీకు ఒక సాటర్డే ఆర్ సండే ఒక 1 అవర్ ఎక్స్ట్రా తీసుకొని అయినా సరే, ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఏదైతే ఫ్లో లో ఉన్నారో ఆ ఫ్లో తీసుకొచ్చేస్తాను. How many are there in that batch, Dinesh? At present, ఇద్దరు ఉన్నారు. Okay, then it's fine. Okay. నేను కూడా నార్మల్ గా ఎక్కువ తీసుకున్నాను, మాక్సిమం లిమిట్ నా క్లాస్ 4 ఏ ఉంటది, దానికంటే ఎక్కువ నేను మెయింటైన్ చేయను, సో దట్ 4 మెంబర్స్ కన్నా పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అంటే. ఓకే షర్, ఐ విల్ లెట్ యు నో దినేష్. yes yes yes, no issues, మీకు చెప్ జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాను ఇది ఒక ఉందని చెప్పి. మీరు HTML CSS అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఫ్రమ్ స్క్రాచ్ కావాలి, ఫ్రమ్ HTML CSS కావాలన్నా ఇట్స్ ఫైన్, ఓకే విల్
ప్రాబబ్లీ స్టార్ట్ వన్ మోర్ బ్యాచ్ ఫర్ దిస్ థింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేయడానికి చూద్దాం మనము. HTML, CSS అండ్ ఎవ్రీథింగ్ మీకు జావాస్క్రిప్ట్ బేసిక్స్ నుంచి చెప్తాను, ప్రోగ్రామింగ్ బేసిక్స్ నుంచి వస్తుంది. ఓకే, రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో గ్రేట్. చలో, ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఐల్ జస్ట్ ఎండ్ ది సెషన్. థ్యాంక్ యూ గైస్.